పచ్చని పసిమి పిచిన మిసిమి పచ్చని పసిమి పిచిన మిసిమి కుస కుసలాడే కుమ్మ కుమ్మలాడే కమ్మని కమ్మని వాసన తిలిమి నమ్మని కమ్మని వాసన తిలిమి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశమదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తీసే తిరిసే మొగలి రేకులు తీసే తిరిసే మొగలి రేకులు తీసే తిరిసే మొగలి రేకులు తీసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు నాగుల బుసలు తప్పవు తమకు చిల్లి పిల్లి ఆశ చిగురు హమేష నచ్చిన నచ్చిన మెచ్చిన కలిగి గమజన మెచ్చిన మెచ్చిన కలిగి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశ మదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు చెప్తాను, నీ పని చెప్తాను శాంతి. అయిపోయిందా శాంతి? తలుపేసుకో. అన్నిటికీ అలా భయపడకు శాంతి, భయపడితే అసలు బ్రతకనేదే ఉండదు. వద్దు సార్, ప్లీజ్, నేనే వీలైనప్పుడు ఫోన్ చేస్తాను. మీ నెంబర్ నా దగ్గర ఉందిగా. నీ ఇష్టం.
బాయ్ శాంతి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ సార్. రండమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. కూర్చోండి. మీరు ఈ పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర లేదన్నారు, బలవంతం లేదన్నారు. అయినా ఇంత తొందరగా మీతో మాట్లాడడానికి వచ్చామంటే కారణం మీ మీదున్న అభిమానం, గౌరవం. నెలల తరబడి మేము ఏ విషయం చెప్పకుండా నాంచితే మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మేం ఊహించగలం. అవుననో కాదనో వెంటనే చెప్పేస్తే మీకు నిశ్చింత, మీ ఏర్పాట్లేవో మీరు చేసుకుంటారు. అందుకే వచ్చాం. థ్యాంక్స్ అమ్మా. చెప్పండి, ఏమి నిర్ణయించుకున్నారు? అవుననా కాదనా? అవును కాదు రెండు. నలుగురు మనుషులుంటే నాలుగు రకాల అభిప్రాయాలుంటాయి. మా కుటుంబంలోనూ అంతే. నాకు మీ సంబంధం నచ్చింది, మీ అమ్మాయి బాగుంది, మీరు మా మనవణ్ణి సొంత కొడుకులా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. కానీ మా జన మా జనార్దనికి బుద్ధిగా ఇష్టం లేదు. నా కొడుక్కేం తక్కువ? అందం, చదువు, ఆస్తి ఏదీ తక్కువ కాదు. ఎవరైనా బోలెడు కట్నం ఇచ్చి కళ్ళకద్దుకుని అల్లుడు చేసుకుంటారు, మరి నేనెందుకు ఇలా వాడిని నమ్ముకోవాలి అంటున్నాడు. అది నిజమే కదా? అదేం మాట జనార్దన్? నేను మాట్లాడుతున్నాను కదా బాబు, పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకు, నన్ను పూర్తి చేయని. నువ్వుండు బావా, మీరు చెప్పండి అమ్మా. అంతేకాదు, వాళ్లకు బోలెడు ఆస్తి ఉండొచ్చు, కానీ అందులో చిల్లి గవ్వైన అరవింద్కు వస్తుందా? అంతా అమ్మాయికే కదా పోతుంది, అందువల్ల అరవింద్కు ఒరిగిందేమిటి అంటున్నాడు. అది నిజమే కదా? కనీసం ఈ సంబంధం వల్ల అరవింద్కి రాజకీయాల్లో ప్రవేశం ఉంటుందా అంటే దానికి గ్యారంటీ లేదు. మరి ఏం చూసి సంబంధం ఒప్పుకోవాలి అంటున్నాడు. ఇదండి పరిస్థితి. నాకు మీ సంబంధం నచ్చింది, ఒప్పుకోమంటున్నాను. జనార్దన్ వద్దంటున్నాడు. తన ఇష్టం లేకుండా నేనేమీ చేయలేను. కాబట్టి జనార్దన్ ఒప్పించారంటే ఈ పెళ్లి నిశ్చయమైపోయినట్టే. చాలా ఫ్రాంక్గా చక్కగా పరిస్థితిని వివరించారమ్మా. మా భాషలో చెప్పాలంటే జనార్దన్ గారిది డిసైడింగ్ ఓటు. ఓట్లు కోసం అడగటం, వేయించుకోవటం మా కొత్తేమీ కాదు. చెప్పండి జనార్దన్ గారు, మీ ఓటు నాకు వెయ్యాలంటే నేనేం చేయాలి? నా కొడుకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని నాకు నమ్మకం కలిగేలా చెయ్యాలి. అందుకు మీ మాట ఒక్కటే చాలదు, రుజువు కావాలి. చెప్పండి ఏం కావాలో. పెళ్లి రోజుకి మీ ఆస్తిలో సగం మా అరవింద్ పేరు రాయాలి. వచ్చే ఎన్నికల్లో నిలబడ్డానికి అరవింద్కి మీ పార్టీ తరపున టికెట్ ఇప్పించాలి. ఇందుకు మీరు ఒప్పుకుంటే పెళ్లి నిశ్చయమైపోయినట్టే. జనార్దన్ గారి ఆలోచన, ఆతృత సముచితంగానే ఉన్నాయి, కానీ మీ కోర్కెలు మాత్రం అంత సమంజసంగా లేవు, ముఖ్యంగా ఆస్తి గురించి. అలా అనకండి. ఈ పెళ్లి జరిగితే అరవింద్ మీ అల్లుడు కాదు, కొడుకు అవుతాడు అన్నారు. కొడుకైతే ఆస్తి మొత్తం రాయరు? మేము అడుగుతున్నది సగం మాత్రమే. ఇందులో సమంజసం కానిదే ఉంది? ఆ సగం తీసుకున్న తర్వాత అమ్మాయిని వదిలి చక్కా పోతే? అలా పోతే పోనివ్వడానికి మీరెవన్నా బెర్రి బెంగళాయిలా? ఈయనకి మంత్రి పదవి ఊరికే వచ్చిందా? మీరు భయపడుతున్నట్టు జరగకుండా ఉండడానికి మీ వైపు జాగ్రత్తలు మీరు తీసుకోండి. లాయర్లతో అగ్రిమెంట్లు రాయిస్తారో ఇంకేం చేస్తారో, కానీ ఆస్తిలో సగం వాటా, పార్టీ టికెట్టు అరవింద్కు రావాల్సిందే. ఇందుకు మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దాం.
తొందర లేదు, బలవంతం లేదు. నిదానంగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. ఉంటావండి, నమస్కారం. ఏంటండి ఇది? వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అమ్మో, ఆ ముసలావిడ సామాన్యురాలు కాదు. ఆవిడ మనవుడేమో గాని ఆవిడ రాజకీయాల్లోకి వస్తే బాగా రాణిస్తుంది. సారీ బావా, వాళ్ళు అలా మాట్లాడతారనుకోలేదు. మరీ ఇంత ఆశ, సగం ఆస్తంట పార్టీ టికెట్ అంట. ఇంకా నయ్యం ముఖ్యమంత్రి పదవి కావాలని లేదు. అవునమ్మా, సంవత్సరాల తరబడి పార్టీలో చాకరీ చేసేవాళ్ళకే దిక్కుండదు. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి పార్టీలో టిక్కెటా, పైగా ఆస్తిలో సగం వాటానా? దీని గురించి ఆలోచించేదే ఉంది బావా, మన కుదరదని చెప్పేస్తాను. అవును చెప్పేద్దామండి, మనం మాత్రం నాంచటం దేనికి? నాకు వాళ్ళు నచ్చారు. వాళ్ళకి ఆస్తుపాస్తులున్నాయి, ఇంకా ఎదగాలనే ఆలోచన ఉంది. రాజకీయాల్లో నెగ్గుకు రాగల తెలివితేటలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి వాళ్ళకెంత లాభం రావాలో అంత రాబట్టాలని చూస్తున్నారు చూడు. అది చూస్తేనే అర్థమవుతుంది, రాజకీయాలకి బాగా పనికొస్తారని. ఇలాంటి వాళ్లే మనకు కావాలి సుమిత్ర. ఆ అబ్బాయిని అల్లుణ్ణి చేసుకుని నా రాజకీయ వారసును చేయటం నాకిష్టం. ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను. అంటే వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకుంటున్నారా? ఆవిడ అన్నట్లు ఈ పదవిలోకి నేను ఊరికే రాలేదు కదా సుమిత్ర. లాయర్ని పిలువు బావా, ఇదంతా చాలా ప్లానుడ్గా చెయ్యాలి. అయితే మొత్తానికి ఈ సంబంధం మనకి ఓకే అయినట్టే కదా బావా? అనేగా అన్నాను. హాయ్ స్మిత. హాయ్. ఐశ్వర్య ఇంటి దగ్గర డ్రాప్ చేయమంది. తను ఎక్కడుందో తెలుసా? తెలీదు. తెలీదా? నువ్వు తన క్లాస్మేట్వే కదా? క్లాస్మేట్ని కానీ తన సెక్రటరీని కాదు. పాయింటే. హే ఐశ్వర్య. హాయ్ దయా. తను నీ గురించి అడిగాను, ఖచ్చితంగా తన మొహంలో జలసి కనిపించింది. పడిపోతుంది, నా కోసం పడిపోతుంది. త్వరగా రా, నిన్ను తన ముందు నా బైక్లో తీసుకెళ్ళాలి. రా రా రా, వచ్చి వచ్చి. ఇక్కు, భుజం మీద చెయ్యి. చంపుతాను, నో టచింగ్స్. పడతామని చెప్పాను, సరే నీ ఇష్టం, పడ్డాక ఏడవకు. ప్రతిసారి అలా నవ్వకు, ఈడేట్లాగా అనిపిస్తున్నావు. సర్లే. ఇక్కడ ఆపు. ఆపాలా? ఎందుకు?
నిజంగానే ఇంటి దాకా వస్తావా ఏంటి? ఇంకా నయం, మా అమ్మ వాళ్ళు చూసారంటే నిన్ను నన్ను చంపేస్తారు. ఆట దగ్గర ఆపు, వెళ్ళిపోతాను. మరీ ఇక్కడే ఆపితే స్మిత చూస్తుందేమో. ఇంకొంచెం దూరం వెళ్దాం ప్లీజ్. సారీ, మరీ దూరం కాదు. ఓకే. శ్రీనగర్ కాలనీకి వస్తావా? థ్యాంక్ యూ, బాయ్. రేపు మాత్రం కొంచెం తొందరగా వచ్చేసాయి. ఖచ్చితంగా అది మనల్ని మోసం చేస్తుంది, శిరీష్ ని దూరం చేయాలని చూస్తుంది. అది అలా రహస్యంగా శిరీష్ తో మాట్లాడుతుంటే అక్కడికక్కడే నరికేయాలనిపించింది అన్నయ్య. కానీ శిరీష్ ఉన్నాడు. ఇప్పటికే అది శిరీష్ కి మన గురించి ఏదేదో చెప్పింది. దాన్ని ఏమైనా చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అనవసరంగా దానివల్ల శిరీష్ తో గొడవ పడినట్లు అవుతుంది. పైగా దానికి కావాల్సింది కూడా అదే. అందుకే ఊరుకున్నాను. నాన్నమ్మ కూడా చెప్పకుండా ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్నయ్య. మంచి పని చేసావు. నిజంగానే అప్పుడు సాయంత్రం ఏమన్నా అంటే శిరీష్తో గొడవ అయ్యేది. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. కానీ ఇలా ఊరుకోవడం నా వల్ల కావడం లేదన్నయ్య. దాన్ని మెడపట్టి బయటకు గెంటాలనుంది. దాని ప్రాణాలు తీయాలనుంది. ఓపిగ్గా ఉండు మానస. రెండు రోజుల్లో నాన్న తను తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారి తను ఊరైతే వెళ్ళని, అప్పుడు చెప్తాను దాని సంగతి. మనం దయ తలిచాం కాబట్టి ప్రాణాలతో ఉంది. వద్దనుకుంటే పైకి పంపడం ఎంతసేపు? నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను.